తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో జరిగిన పరాభవం, ఆ తర్వాత కొద్దిగా పార్లమెంటులో ముగ్గురు గెలవడం, ఒక నూతన ఉత్సాహం జరిగే సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి నిన్న మొన్న ఆయన స్టేట్మెంట్ ఎట్లున్నాయంటే, కేవలం నల్గొండ జిల్లా అంటే వారి కుటుంబం, పార్టీలో ఎంతో మంది కార్యకర్తలు పనిచేసి జెండాలు మోసి జీవితాంతం కాంగ్రెస్ లోనే ఉంటూ ఈ కాంగ్రెస్ ను ఏ విధంగా బలోపేతం చేయాలనే కార్యకర్తలు ఉన్నప్పటికీ కూడా మీ కుటుంబానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వాళ్ళ బ్రదర్ కు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఎన్నో పదవులు అవలంబించారు. ముఖ్యంగా ఆయన ఆల్రెడీ ఎమ్మెల్సీ ఉండే, అయినా ఆయనకి ఇంకా మూడేండ్లు టైం ఉన్నా, లేదు లేదు నేను అసెంబ్లీ పోటీ చేస్తానని గోవర్ధన్ రెడ్డి గారి కూతురు, ఆయన పార్టీ గురించి ఎన్నో రోజుల నుంచి సేవ చేస్తున్నటువంటి కుటుంబంలో వాళ్ళ కూతురుకు టికెట్ ఇవ్వాలని ఆలోచన చేసే సమయంలో మొండి పట్టు వట్టి నాకే కావాలి ఆ అసెంబ్లీ సీట్ అని అన్న పీసీసీ అధ్యక్షులు సరే అని ఆ అమ్మాయికి అన్యాయం చేసి రాజగోపాల్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వడం జరిగింది, గెలిచావు. ఆ తర్వాత నీ అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అసెంబ్లీలో పోటీ చేశాము, అయినా నీకు పరాభవం జరిగింది. కానీ పీసీసీ అధ్యక్షులు ఇంత పరాభవం జరిగినా సరే ఆయనకు భువనగిరి టికెట్ ఇవ్వడం జరిగింది, వాళ్ళ అన్న గెలవడం జరిగింది. ఆ తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు వచ్చాయి. లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా నీ అన్న కూడా జెడ్పీటీసీ ఆయననే జిల్లా పరిషత్ చేయాలనే ఆలోచనతో ఆయన కూడా టికెట్ ఇప్పించుకున్నావు, నీ భార్యకు ఎమ్మెల్సీ ఇప్పించుకున్నావు. వాళ్ళిద్దరు ఇప్పుడు ఓడిపోయారు. ఓడిపోయినాక బ్లేమ్ ఏం చేస్తున్నాడు? గెలుస్తనేమో వాళ్ళ గొప్పతనం, ఓడిపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జానారెడ్డి గారు ఓడగొట్టిండ్రని చెప్పడం అది ఎంతవరకు సమంజసం? అంటే మీ కుటుంబాలలో 6 నుంచి 7 టికెట్లు తీసుకుంటారు, మళ్ళా వీధి నుంచి ఈ పార్టీలో ఏం జరగదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నంతకాలం, రామచంద్ర కుండియా ఉన్నంతకాలం, గతంలో కూడా మీరు స్టేట్మెంట్లు ఇచ్చిండ్రు, కానీ ఎవరన్నా వేరే వాళ్ళు కొద్దిగా పార్టీకి వ్యతిరేకమైతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. ఇవాళ మా పీసీసీ అధ్యక్షులు కానీ, డిసిప్లినరీ కమిటీ చైర్మన్ కోదండ్ రెడ్డి గారు ఇప్పుడు ఆలోచన చేస్తున్న వారి మీద చౌకాస్ చేయాలని నా ఉద్దేశంలో ఆనాడే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంటే ఇలాంటి తప్పుడు జరగకపోతుంది. అంటే వీళ్ళు అవకాశవాదులు, పవర్ ఎక్కడుంటే అక్కడ వెళ్ళిపోవాలి, కాంట్రాక్టులు తెచ్చుకోవాలి, కోర్టులు సంపాదించాలనే మనస్తత్వం ఉన్నది. కానీ కార్యకర్తలు ఏమంటున్నారు, అరే ఏమిట్రా బాబు, అన్ని పదవులు అనుభవించి అలా పార్టీని వీడుతున్నారు ఎందని వాళ్ళు, వాళ్ళకి నేను చెప్తున్నా, అయ్యా మీరు భయపడకుండా బాబు, వచ్చే రోజులు మంచి మనవి మంచివి. ఇలాంటి అవకాశవాదులు పోతేనే పార్టీకి లాభం జరుగుతుంది, ఎందుకంటే వీళ్ళు ఎప్పుడన్నా డేంజరే. సమయం వచ్చినప్పుడు, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ వీడి వేరే పార్టీలో చేరాలా ఇయ్యాలా బీజేపీలో పోవాలనే ఆలోచన కలగడం అంటే ఎంత దుర్మార్గం అండి. ఇవాళ రాహుల్ గాంధీ చూడండి, నా ఉద్దేశంలో రాహుల్ గాంధీ తప్పేం కాదు, వారి పక్కకున్నటువంటి అడ్వైజర్స్ తప్పుడు సలహాలు ఇచ్చారు కాబట్టి
వాళ్ళ నమ్మిండు ఆయన. నువ్వెందుకు పోయావు రాజీనామా, నువ్వెందుకు ఉంటానంటావండి? 1977లో ఇలాంటి ఆలోచనే వచ్చింది. ఇందిరాగాంధీ ఈ దేశానికి గరీబీ హటావని నినాదం ఇచ్చి భూ సంస్కరణ అమలు చేసి బ్యాంకు నేషనలైజ్ చేసిన మహాతల్లికే ఘోర పరాజయం జరిగింది. కానీ ఆమె భయపడలేదే, ఆనాడు ఉన్నటువంటి సంజయ్ గాంధీ భయపడలేదే. వారు మళ్లీ 80లో మళ్లీ కాంగ్రెస్ రెపరెపలాడుతూ హైయెస్ట్ మెజార్టీ రావడం ప్రభుత్వాన్ని ఫామ్ చేసిన అది ఒక్కటే గుర్తుపెట్టుకో రాహుల్ గాంధీ గారు. ఇలాంటి వారు మీ కుటుంబం దేశానికి సేవ చేసింది. స్వాతంత్రంలో పోరాడిండు, కోట్ల రూపాయలు ఖర్చు చేశారు స్వాతంత్రం గురించి, ఆఖరుకు ఇందిరాగాంధీ. అదేవిధంగా మీ నాన్న రాజీవ్ గాంధీ కూడా ప్రాణాలు కోల్పోయారు. మీ నాన్నమ్మ ప్రాణం కోల్పోయింది. అలాంటి నాయకుడు నువ్వు ఎందుకు ముందుకురా? మళ్లీ నువ్వే ఆధిపత్యం నడిపి, నువ్వే ముందుకొండి ఈ పార్టీని నడిపియాలి. కార్యకర్తలు అనే వాళ్ళు ఉన్నారు. వెస్ట్ బెంగాల్ లో చూడండి, మమతకు ఎన్ని తిప్పలు పెట్టినా ధైర్యంగా నిలబడుతుంది. అలాంటి ఆలోచన మీకు కలగాలి. ఎవరైతే తప్పులు చేశారో, తప్పులు సలహాలు ఇచ్చారో, ఇవాళ నేను చూసిన వీరప్ప మౌలి స్టేట్మెంట్, ఎవరైతే జనరల్ సెక్రటరీలు రాష్ట్రాలకు ఇన్ఛార్జ్ ఉంటే అన్ని బాగున్నాయని అబద్దాలు చెప్పడం, ఆయనకు మోసం చేయడం జరిగింది. వాళ్ళని దూరం పెట్టాయా బాబు? నువ్వెందుకు పక్కకు పోతావు? నువ్వు ముందుండు. కార్యకర్తలు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. మీ కుటుంబానికి ఈనాడు కూడా మీ ఓటు బ్యాంక్ ఉన్నది. మోర్ దాన్ 20-25% ఓటు బ్యాంక్ ఇవ్వాలి కూడా యావత్ భారతదేశం ఉంది. మీరు వేరే వాళ్ళని పెడితే మాత్రం పార్టీకి నష్టం జరుగుతుంది. కేవలం మీరుంటే మేము కూడా ధైర్యంగా ఉంటాం. ఇవాళ నల్గొండ జిల్లాల నుంచి నాకు 2 రోజుల నుంచి ఫోన్లు. అన్నా ఏం అన్యాయం ఇది? మేమందరం బడుగు మొదలైన వర్గాల వారు ఓటేసినాం. కాంగ్రెస్ బలపడాలి, కేసీఆర్ ను దెబ్బకొట్టాలి అని మేము గెలిపిస్తే వాళ్ళు ఇవాళ పార్టీ పెడతాం అదే చెప్పా. వాళ్ళంటే వాళ్ళు పోయితే ఏం నష్టం కాదురా బాబు. వచ్చే రోజులు కార్యకర్తల రోజులు వస్తుంది. ఇవాళ ప్రియాంక గారు కూడా ఉత్తరప్రదేశ్ లో ప్రతి కార్యకర్తను కలుస్తూ అంటుంది, వాళ్ళ ధైర్యం పెంచుతూ అంటుంది. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా ఊరూరు తిరుగుదాం. నాకు కూడా చెప్తున్నా, నా వరకు చెప్తున్నా, నాకు కూడా ఎంతో అన్యాయం జరిగింది. గతంలో నేను 2 సార్లు మినిస్టర్ అయినా, ఎమ్మెల్సీ అయినా, పిసిసి ప్రెసిడెంట్ అయినా, ఈ కానీ ఇప్పుడు కొత్త వాతావరణం ఉన్నది. నాకు క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ అన్న రియలే. ఆల్ ఇండియా ఓబీసీ సెల్ చైర్మన్ గా నేను గతంలో ఓబీసీ ఎంపీస్ ఫోరం గా 11 ఏళ్లు ఫైట్ చేసి ఐఐటి ఐఐఎం లో రిజర్వేషన్ తెచ్చిన ఈయన కొన్ని లక్షల మంది విద్యార్థులు, బీసీ విద్యార్థులు చదువుకునే అవకాశం కలుగుతుంది, మంచి పదవిలో పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఓబీసీ పార్లమెంటరీ కమిటీ కూడా చేయడానికి ఆనాడు రాహుల్ గాంధీ గారు కొద్దిగా చొరవ తీసుకుని మీనా కుమారి స్పీకర్ చెప్పి చేయగలిగాము. అదేవిధంగా మేము క్రిమి లైన్ ఎత్తేయాలని కూడా ఉద్యమం చేశాము. ఓబీసీ పార్లమెంటరీ కమిటీలో యునానిమస్ నిర్ణయం తీసుకొని చేశాం, అది పెండింగ్ ఉన్నది. ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి మనకు. కనుక రాహుల్ గాంధీ గారు, ఇలాంటి వారు పోయినంత మాత్రాన పార్టీకి ఏం నష్టం జరగదండి. అవకాశవాదులు లాభం గురించి మీకేం తక్కువ చేసింది రా భాయ్ కాంగ్రెస్ పార్టీ చెప్పండి. మీ కుటుంబమేనా కాంగ్రెస్ అంటే? మీరు ఓడిపోతేనేమో ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి ఓడగొట్టిండని చెప్తారు. గెలుస్తేనేమో మా గొప్పతనం, మేమే పైల్వాన్లం అంటారు. ఓడిపోతేనేమో వేరే వాళ్ళ మీద చేస్తారు. ఇవాళ బీజేపీ కనిపిస్తుంది మీకు, ఎందుకంటే కేంద్రంలో పవర్ ఉన్నది. ఆ పవర్ లో ఉండి కొంత పనులు చేయించుకోవాలని ఆశ తప్పితే, మీకు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం కాదు మీది. కేవలం భయపెట్టియడం, నోటికొచ్చినట్టు మాట్లాడడం, బెదిరియడం, పదవులు తీసుకోవడం, ఆ తర్వాత పదవులు వచ్చిన తర్వాత వెళ్ళిపోవడం. కనుక కార్యకర్తలారా, దయచేసి ఉండండి. నాలాంటి వారికి కూడా ఎంతో అన్యాయం జరిగినా పార్టీని వినను. పార్టీ నాకు చాలా ఇచ్చింది. ఇక ఫర్దర్ గా నేను కూడా పార్టీకి ఏం సేవ చేయాలి?
ఇవాళ ఉన్నది ఇంటర్మీడియట్ ఇష్యూ ఉన్నది మన దగ్గర. అదేవిధంగా హాజీపూర్ ఇష్యూ ఉన్నది. ఇంతవరకు ముఖ్యమంత్రి గారి కేటీఆర్ గారు ఒక్క రోజు కూడా పోయి పరామర్శించలే. అమాయక పిల్లలను రేప్ చేసి మర్డర్ చేసినటువంటి శ్రీనివాసరెడ్డి కోర్టు కేసులే నడుస్తున్నాయి కానీ వాళ్ళ కుటుంబాన్ని చూడడానికి కూడా ఇంతవరకు పోలేదంటే, అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ 14th April ఆయన పుట్టినరోజు 13 పొద్దున మున్సిపల్ అథారిటీస్ వాళ్ళు రాత్రంతా పెడతారు, పొద్దున వచ్చి కూర కొడతారు. అంబేద్కర్ అంటే అవమానం చేశారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే తెలంగాణ వచ్చింది. కానీ కేసీఆర్ కు అంబేద్కర్ మీద ప్రేమ లేదు. కేవలం ఆయనకు మెజార్టీ ఉన్నా మళ్ళా ఇంకా ఆశ ఎక్కువ పుట్టింది, ఎవడు అపోజిషన్ మాట్లాడొద్దని మా శాసనసభ్యులను కూడా వాళ్ళ పార్టీలో ఏది విలీనం చేయడానికి శాయశక్తి కృషి చేస్తున్నాడు. ఇవన్నీ మనకు ఇష్యూస్ ఉన్నాయిరా బాబు, 4-5 ఏళ్లు కొట్లాడదాం. వచ్చే ప్రభుత్వంలో కేసీఆర్ ను గద్దదించడానికి మనం శాయశక్తి కృషి చేద్దాం, రోడ్ల మీద కూర్చుందాం, ప్రజలకు చెబుదాం గతంలో చేసిన తప్పులు మళ్ళా తప్పులు జరగకుండా చూద్దాం. కానీ నాది ఒక్కటే రిక్వెస్ట్ రాహుల్ గాంధీ గారు, మీడియా ద్వారా నా రిక్వెస్ట్, రండి నడుము కట్టండి, మీరు ముందుకు నడవండి, మీ వెనకాల మేము ఉన్నాం. అంతేగాని నేను ఉండను అనడం అది న్యాయం కాదు. ఇందిరాగాంధీ కుటుంబంలో ఎవరు కూడా ఒక్కసారి సోనియా గాంధీ ఆమె ప్రధానమంత్రి కావాలన్నప్పుడు నేను ఉండనన్నది. అంతేగాని ఏది పదవి నుంచి తప్పించుకోవాలని ఎన్నడు ఆలోచన చేయలేదు. అలాంటి మీ కుటుంబం ఎవరైతే తప్పులు చేశారో, ఎవరైతే మీకు సజెషన్ ఇచ్చారో, ఎవరైతే మీకు అబద్దాలు చెప్పారో వాళ్ళను పక్కకు పెట్టండి రా బాబు. నువ్వెందుకు పక్కకు తప్పుతావు? వాళ్ళని దూరం పెట్టు. ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, యువకులు కానీ సీనియర్లు కానీ కలిసి తీసుకొని పో. అదేవిధంగా నువ్వు అందరినీ కలిసే అవకాశం ఇవి, వాస్తవాలు తెలుస్తాయి. లేకుంటే మన సైడ్ వినడం వల్లనే ఇవాళ నీకు నష్టమైంది. కొందరు భజన పనులు పక్కకుండి నీకు అన్ని అబద్దాలు చెప్తున్నారు. వాస్తవాలు తెలుసుకోవాలంటే అన్ని రాష్ట్రాలలో జనం వచ్చినప్పుడు అందరికీ కూడా మాట్లాడే అవకాశం ఇస్తే గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో నీకు వాస్తవాలు తెలుస్తుంది. ఇవాళ ఇంత మోసం జరిగింది కాబట్టి నువ్వు హర్ట్ అయినావు. హర్ట్ కావద్దు, ఇటువంటి జరుగుతూనే ఉండే రాజకీయాలలో. ఇప్పుడు నీకు ఇంకా ఎక్స్పీరియన్స్ పెరగాలి. ఇవాళ జరిగిన తప్పుల వల్ల నీకు ఇంకా ఆలోచన పెరగాలి. అరే ఏడేడో తప్పులు చెప్తారు, ఏడేడో అబద్దాలు చెప్తారు, రాష్ట్రాల్లో పోయిన సెక్రటరీలు ఏం చేస్తున్నారు, అంతా బాగుందని అబద్దాలు చెప్పకుండా మీరు కూడా అకౌంటబిలిటీ ఉండాలి. అదేవిధంగా పార్టీలో కూడా ఈ 5 ఏళ్లలో ఎవడు బాగా పనిచేస్తాడు గ్రామాలలో మండలాలలో వాని ఫలితం కూడా రికార్డు మెయింటైన్ చేయాలి పార్టీ తరఫున. ఏ విధంగా సిపిఐ సిపిఎం లో పార్టీ కార్యకర్తలకు రికార్డు ఉంటుందో అట్లనే మీరు రికార్డు మెయింటైన్ చేస్తే తప్పనిసరిగా 2024 లో మళ్ళా కాంగ్రెస్ రాగలుగుతుంది. మనకు చాలా ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు ఆల్రెడీ 3 ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూను గతంలో రైతులకు సంఖ్యలు వేశారు, అన్నం పెట్టే రైతులకు 30 డిగ్రీ ఇచ్చారు అర్జునులకు. మీరకు వారు వచ్చి వెళ్ళిపోయింది, అది పెండింగ్ అయిపోయింది. అట్లా కాకుండా ఒక ఇష్యూ టేకప్ చేస్తే ఎండ్ వరకు కూడా ఫైట్ చేయాలి. అందుకుంచి నా రిక్వెస్ట్ కార్యకర్తలారా, భయపడే అవసరం లేదు. మీ ధైర్యం పెంచుకోండి, మీ వెనకాల కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. మాలాంటి కార్యకర్తలు కూడా, నేను ఒక నాయకుడు అయినా ఒక కార్యకర్తగా పనిచేసి మళ్ళీ సోనియా గాంధీకి ఇచ్చిన తెలంగాణకు రుణం తీసుకోవడానికి అందరం కలుద్దాం, కాంగ్రెస్ ను మళ్ళీ బలోపేతం చేద్దాం. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి మళ్ళీ కాంగ్రెస్ 2024 లో పవర్ లో తీసుకొచ్చి ఆమెకు అప్పచెప్పినప్పుడే నిజమైన కాంగ్రెస్ సోల్జర్ గా మిగులుదాం. మీరు భయపడకండి, పొడుగు బలైన వర్గాల ఓట్లు మనై అందరం కలుద్దాం. సోనియా గాంధీ నాయకత్వాన్ని, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరచడానికి నడుం కట్టండి. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఇక చాలు, రండి మీరు లీడ్ తీసుకోండి, మీ వెనకాల మేము ఉంటామని వారికి రిక్వెస్ట్. అదేవిధంగా కార్యకర్తలు మీరు ధైర్యంగా ఉండండి, మీ వెనకాల కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఏ పోలీస్ స్టేషన్ అన్యాయం జరిగినా, ఏ కార్యకర్త మీద లాఠీ చార్జ్ జరిగినా అక్కడికి కాంగ్రెస్ వస్తుంది, మిమ్మల్ని కాపాడుకుంటుంది. ఏ పేదవారికి అన్యాయం జరిగినా
ఆ పేదవానికి న్యాయం జరిగే వరకు పోరాడదాం పోరాడదాం పోరాడదాం. మీరు మంచి క్వశ్చన్ అడిగినారు. గతంలోనే పిసిసి అధ్యక్షుల మీద రామచంద్ర కుంటియా మీద వీళ్ళు ఉన్నంత కాలం కాంగ్రెస్ రాదు, వాడు ఒక శని అని కూడా అన్నారు. ఆనాడే యాక్షన్ తీసుకుంటే ఈనాడు ఈ ప్రాబ్లం జరగకపోతుండే. ఎప్పటికప్పుడే మనం నానబెడితేనే ఇలాంటివి జరుగుతాయి. ఇప్పటికన్నా ఎవరైతే తప్పు చేసినప్పుడు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటే అవతల వాడు భయపడతాడు. నిజంగానే అన్యాయం జరిగిన దగ్గర కొందరిని ఇతర పార్టీలకు వెళ్ళి వచ్చిన వాళ్ళకు కూడా మీరు టికెట్ ఇవ్వడం జరిగింది. దానివల్ల కాంగ్రెస్ కార్యకర్తలు కూడా మనస్తాపం చెందిండ్రు. ఆనాడే యాక్షన్ తీసుకుంటే ఈ లొల్లి ఉండకపోతుండే. ఈ విధమైనటువంటి అంటే వాళ్ళకి ఈజీ అయిపోయింది, అదే నల్గొండ అంటే మాది మా కుటుంబమే అంటున్నారు. ఇప్పుడు తెలుస్తుంది ఎవరి కుటుంబం ఉన్నది, కార్యకర్తలు ఎవరెంబడి ఉన్నారు, కాంగ్రెస్ ఎంబడి ఉంటారా నీ ఎంబడి ఉంటారా చూడడానికే ఇవాళ నేను గట్టిగా మాట్లాడుతున్నా. మనోధైర్యం పెంచడానికి, కార్యకర్తలు గట్టిగా నిలబడడానికి, వారికి ధైర్యం ఇవ్వడానికి నా ప్రెస్ కాన్ఫరెన్స్. నమస్కారం. సమన్వయం చేసేప్పటికనే వాళ్ళందరికీ టికెట్లు ఇచ్చిండు నల్గొండలో. నేను అనేది ఆయన సమన్వయం పాటించింది కాబట్టి అన్ని కోప్పడ్డా తిట్టిన ఒక పెద్ద హృదయంతో వాళ్ళ కుటుంబానికి అన్ని టికెట్లు ఇచ్చినాక అన్ని లాభపడి ఓడిపోతే వీళ్ళ వల్లనే ఓడిపోయడం అనేది నిజంగా బాధ కలుగుతున్నది. ఎందుకంటే ఆయన ఒక లిబరల్ గా మన వాళ్ళని దూరం చేసుకోవద్దు, వాళ్ళు కూడా మనకు అవసరమని ఆయన ఆలో పెద్ద హృదయంతో చేస్తే వాళ్ళు తిరిగి మళ్ళా దెబ్బ కొట్టిండు. కాబట్టి ఇక ముందు ఏడ కూడా సహించేది లేదు యాంటీ పార్టీ యాక్టివిటీ అనేది నా ఉద్దేశం. ఇప్పుడు తెలుస్తుంది ఆయన ఒకే ఫ్యామిలీలో రెండు మాటలు మాట్లాడుతున్నారు, ఏం తెలుస్తుంది మాకు? ఒకటి అటు అంటుండో ఒకటి ఇటు అంటుండు, మరి వాళ్ళ లోపల ఏముందో మాకేం తెలుస్తుంది? ఆయన లోపల పోయి అయితే నేను హృదయంలో చూడలేను కదా, ఫ్యూచర్ లో తెలుస్తుంది. ఆయన అన్న ఏమంటున్నాడు, తమ్ముడు అయితే నేను వెళ్ళిపోతా అంటుండు, అన్ననేమో నేను ఇక్కడనే ఉంటా అంటున్నాడు. మరి ఆయన ఎన్ని రోజులు ఉంటాడు, ఉంటాడా లేదా అనేది కాలం నిర్ణయిస్తుంది. దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. అదే తప్పు జరిగిందని అంటున్నాడు రాహుల్ గాంధీ. ఏమన్నాడు, చిదంబరం కొడుకుకు టికెట్ ఇవ్వకపోతే నేను పార్టీ విడిచిపెట్టుకోతా అన్నాడు. అదే విధంగా మధ్యప్రదేశ్ లో కమల్నాథ్ తన కొడుకుకి ఇప్పించుకున్నాడు. అక్కడ ఎవరు అశోక్ గెహ్లాట్ తన కొడుకుకు ఓడిపోతే ఏమన్నాడు, పిసిసి అధ్యక్షుడు రాజీనామా చేయాలన్నాడు. అంటే ఇవన్నీ ఇప్పుడు బయట పడుతున్నాయి. కనుక ఫ్యూచర్ లో ఆ కుటుంబం వేరు, ఏది రాహుల్ గాంధీ కుటుంబం వేరు, అది త్యాగ కుటుంబం. ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి కంపేర్ చేయదు. ఒకే కుటుంబంలో రెండేజ్ మూడేజ్ టికెట్లు ఇస్తే మిగతా కార్యకర్తలు ఏం గార్డులు కాయాలా? అది తప్పనిసరిగా ఇవ్వాల. ఇన్ని సిచ్యువేషన్లు అయినాక హైకమాండ్ తప్పనిసరిగా దాని మీద ఆలోచన చేస్తుంది అనేది నా ఉద్దేశం. పోటీ చేస్తాడనే సబ్జెక్ట్ పక్కకు పెడితే నాకు క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ ఇయ్యలే, అదే విధంగా నాకు ఖమ్మం పార్లమెంట్ సీట్ ఇయ్యలే. అయినా రథం వేసుకొని రాష్ట్రం మొత్తం తిరిగిన, నాకు టికెట్ ఇచ్చినా ఇయ్యకపోయినా పార్టీకి పనిచేస్తారు. నేను మీరు చేస్తారా లేదా అనేది హైకమాండ్ ఆలోచన. హైకమాండ్ ఏ ఆలోచన చేస్తే నేను ఆ రోజే నేను మాట్లాడగలుగుదు, కానీ పార్టీకి నష్టం జరుగుతుందని నోరు మూసుకున్నా. ఇక అంతా అయిపోయినాక కూడా నేను మాట్లాడకపోతే కార్యకర్త మిగిలడన్న ఉద్దేశంతో ఇవాళ మాట్లాడుతున్నా. థ్యాంక్ యూ. కోట్ల
సంగతి ఎప్పుడో చెప్పిన రెండేళ్ల కిందే చెప్పినా మళ్ళీ చెప్తున్నా ఆ కోవట్లను కూడా దూరం పెట్టుమని రాహుల్ గాంధీని కోరుతున్నా. రాహుల్ గాంధీ గారు నాకు టైం ఇస్తే అన్ని ఇష్యూలు చెప్తా. ఆయనను పోయి అడుగు, పోగొట్టున్నాడా లేకుంటే ఆయన ఏమున్నాడో ఆయనను అడిగితే బాగుంటుంది. ఆయన పార్టీలో అన్ని అనుభవించి ఇప్పుడు వెళ్ళిపోతుంది కాబట్టి నేను చెప్పిన ఆయన కోవట్టా కాదా అనేది లెట్ దెమ్ యూ కెన్ డిసైడ్. ఓకే, థ్యాంక్ యూ.